ప్రసిద్ధు యేసు స్తుతి నిరంతర ప్రేమానా కెల్లడల పురి పించుటే ఆశయం నిరంతర ప్రేమానా కెల్లడల పురి పించుటే ఆశయం స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక నిత్యా స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక నిత్యా స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగా అందరి చేతులు పైకి లేపి దివ్యవాణి టీవీని గొప్ప వరప్రసాదముగా ప్రజలందరికీ ప్రసారించినటువంటి త్రియేక దేవుని ఆరాధిద్దాం. ఆ ప్రభు మన మీద కనికరించి తెలుగు భాషలో ప్రతి ఒక్కరికి దేవుని వాక్ అందాలని, ప్రతి ఒక్కరి ఇంటికి ఇంటింటికి శుభవార్త రావాలని, దర్శన గ్రంథం 3:19-20 పలికినట్టు, ఇదిగో నేను మీ హృదయ తలుపు దగ్గర నిలబడి తలుపు తట్టుచూ ఉన్నాను. ప్రభువా, ఇంటింటికి శుభవార్త రావాలని, పేద బిడ్డల జీవితంలో శుభవార్త రావాలని, గ్రామములలో పట్టణములలో నీ సువార్తను వినిపించాలని, మా రాష్ట్రముల మీద కనికరించి నీవు ప్రసారించినటువంటి ఈ గొప్ప అనుగ్రహ జీవితానికి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి.
ఏమిచ్చి నీ రుణమును తీర్చరమయ్యా. ప్రభువా, గడిచిన కాలమంతా ఎంతమందికి సువార్తను దివ్యవాణి ద్వారా, ఈ టీవీ ద్వారా ఎంతమంది జీవితాన్ని బాగు చేశావయ్యా, నీకు స్తోత్రం. ప్రభువా, ఎంతమంది కన్నీళ్లు తుడిచావు ప్రభా, నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఈ దివ్యవాణి స్వరము ఎంతోమంది జీవితంలో వినబడినట్టు చేసిన దేవా, నీకే స్తుతి మహిమ ఆరాధన. ప్రభువా, నీవు చేసిన మేలులన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఈ దినము మా హృదయంలో ఆనందముతో సంతోషముతో కృతజ్ఞతతో నిన్ను ఆరాధించుటకు దివ్యసప్రసాద్ ఆరాధనలో ప్రపంచంలో ఏ ఏ గ్రామములలో పట్టణములలో నీ బిడ్డలు ఈ సమయంలో నిన్ను ఆరాధిస్తున్నారు, వారందరితో పాటు ప్రభా ఏక మనస్కుల ఏక హృదయముతో తొలి క్రైస్తవ సంఘం వలె మేము మరొకసారి నిన్ను ఆరాధిస్తూ ఉన్నా ప్రభువా. మా హృదయం నుండి వెలువడే ఈ కృతజ్ఞతా భావమును అంగీకరించుకొని ఈ ఆరాధన ద్వారా దివ్యవాణి టీవీని ఇంకా ఎక్కువగా దీవించుటకు నీ ఆశీర్వాదములను వరప్రసాదములను వర్షం వలె కురిపించుము దేవా. రండి ఆరాధించదాం దేవాది దేవుణ్ణి, రండి కీర్తించదాం దేవాది దేవుణ్ణి, రాజాది రాజుణ్ణి. ఎన్నో మేలులు దివ్యవాణి ద్వారా టీవీ ద్వారా చేసిన ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధిద్దాం, పొగడుదాం. రండి ఆరాధించేదం దేవాది దేవుని, రండి కీర్తించేదం, రండి కీర్తించేదం రాజాది రాజుని, రాజాది రాజుని. చేతులను పైకి లేపి, చేతులను పైకి లేపి, శిరమును వంచి, శిరమును వంచి స్తుతించి పొగడేదాం, స్తుతించి పొగడేదాం యేసు నాదుని, యేసు నాదుని. హల్లెలూయా, హల్లెలూయా, వ్యాధులన్ బాధలు జయించుటకు ప్రభువును స్తుతించేదం, వ్యాధులన్ బాధలు జయించుటకు ప్రభువును స్తుతించేదం. బంధనములను Oh,
స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మా రక్షకుడానికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. తండ్రి, యాకోబు గ్రంథం 1:17 అన్ని మంచి శ్రేష్టమైన వరములు నీ నుండే మాకు లభిస్తుంది ప్రభువా. ఎన్నో సంవత్సరాలుగా తెలుగు భాషలో టీవీ ద్వారా యేసయ్య మా ఇంటికి ఎప్పుడు వస్తారని ఎదురు చూసినటువంటి కలలన్నిటినీ నెరవేర్చిన దేవుడవు నీవు ప్రభువా. ఈ వార్షికోత్సవానికి కొనియాడుతున్నటువంటి వేళలో దివ్యవాణి టీవీని చూచి ఎన్నో మేలులు పొందుకొని ఎన్నో శుభములను దీవెనలను వర్షం వలె నీవు కురిపించావు ప్రభువా. అన్నిటిని బట్టి అందరిని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా ప్రభువా. ఎంతోమంది జీవితంలో మేము అడిగే ప్రశ్నకు జవాబిచ్చేవారు ఎవరు? మార్గం, సత్యం, జీవం నేనే అని పలికిన యేసు ప్రభుని మాకు తెలియచేస్తూ మార్గము కోసం మా ఇంటిలో అద్భుత తలుపులు ఎప్పుడు తెరవబడతాయని వేచి ఉన్న బిడలను వారి ఆశలన్నిటిని నిరాశగా చేయకుండా నెరవేర్చావు ప్రభా, నీకు స్తోత్రం. ప్రభువా, ఎన్నో కుటుంబాలలో కుటుంబ జీవితాన్ని ఎలా జీవించాలని ప్రజలు అడిగే ప్రశ్నకు దివ్యవాణి టీవీని గొప్ప వరప్రసాదముగా జవాబుగా ఇదిగో మార్గం దీనిలో నడువండని యెషయా గ్రంథం 30:21-22 నీవే ప్రసాదించావు ప్రభువా. దివ్యవాణి దేవుడే మాతో మాట్లాడుతున్న స్వరం, దేవుడే మా ఇంటికి ఇప్పుడు వస్తున్నాడు. మా జీవితంలో ఎన్నో మేలులు పొందుకున్నాం, మాకు మాత్రం ఒక అవకాశం దొరికితే సాక్ష్యం చెప్పి దేవుడు మా ఇంటికి వచ్చాడు, దేవుడు మా కన్నీళ్లు తుడిచాడు, దేవుడు మా కుటుంబాన్ని దీవించారని, దేవుడు మా పిల్లలకు దారి చూపించాడు. ప్రభువే, పూజ ద్వారా, జపదండ ద్వారా, దివ్య కారుణ్య జపమాల ద్వారా మా ఇంటికి వచ్చాడండి అని చెప్పి ఆనంద బాష్పం కారుతున్న బిడ్డలను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ వారి తరపున మేమందరం కలిసి నీకు వందనలు అర్పించటానికి ఈ ఆరాధనకు వచ్చాం ప్రభువా. దేవా, దివిని వదలి భూమికి వచ్చావు. బైబిల్ గ్రంథంలో ఉన్న లోతైన సత్యములను మాకు ఎవరు వివరిస్తారని ప్రభువా, గ్రామములలో ఎంతోమంది వేచి ఉన్నటువంటి స్థలంలో ఉండగా ఇదిగో నేనే వస్తున్నాను, ఈ దివ్యవాణి టీవీ ద్వారా మీ ఇంటికే వస్తున్నాను బిడ్డలారాని ప్రభువా, ఆ బిడ్డల యొక్క హృదయ తలుపులను, వారి ఇంటి తలుపులను తెరచి వారి ఇంటిలోనే ఉండటానికి ఈ దివ్యవాణి టీవీని నీవు ఎప్పుడో ఏర్పరచుకున్నావు. ఎఫేసి 1:4 మేము వింటున్నాం ప్రభువా, ఈ భూమికి పునాది పెట్టుటకు మునుపే దివ్యవాణి టీవీని మా రాష్ట్రములకు, మా తెలుగు ప్రజలు ఈ దేశంలో ఉన్నా వేరే దేశములలో ఉన్నా దాన్ని చూచి ఆనందించే భాగ్యము మాకిచ్చావే ప్రభువా. మమ్మల్ని ఎంతగానో నీవు ప్రేమించావు. ఈ ఆరాధన నీకు స్తోత్రం చెల్లించటానికి ఇది మా స్తోత్ర బలి ప్రభువా, ఇది ఆరాధన స్తోత్ర బలి ప్రభువా. దేవా, ఈ సమయంలో మేము ఒక్కొక్క కార్యక్రమాన్ని
జ్ఞాపకం చేసుకుంటూ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. కీర్తన 103:1-3 మేము చదువుతున్నాం. ప్రభువు చేసిన మేలులను మరువక, ఓ నా ఆత్మమా, నాలోని సమస్త శక్తులారా, దేవుని స్తుతించండి, ఆరాధించండి. నీవు పలికిన మాట ప్రకారం దేవా, లెక్కలేని ఆశీర్వాదములు. ఉదయకాల సమయంలో శుభోదయమని మీకు శుభకార్యములు జరుగునుగా, కానీ ఉదయకాల సమయము నుండి ప్రభువా మా మనసాక్షిని పరిశీలించుకొని నిద్రించుటకు మునుపు ప్రారంభించేది నీతోనే. మా జీవిత ప్రయాణములో ప్రతిరోజు రాత్రి నీతోనే గడిపే భాగ్యమును ఈ దివ్యవాణి ద్వారా మాకు ప్రసారించావు. మా హృదయం నిన్ను స్తుతించుచున్నది ప్రభా. మరియ తల్లి, నీవు కథోలిక సంఘమునకు మాత్రమే కాదు, ఈరోజు ఈ దివ్యవాణి టీవీ ద్వారా ఎంతోమంది నీ గొప్పతనాన్ని, దేవుని తల్లి నీవు పాడిన పాట ఈ సమయంలో మాకు గుర్తుకొస్తుంది. మేము కూడా అమ్మా నీతో పాటు ఇదిగో ఈ ఆరాధనలో నీ కుమారుడు యేసుప్రభు ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళి పరిశుద్ధ ఆత్మ దేవునికి వందనాలు చెల్లించడానికే ఈ ఆరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అమ్మా, మా కోసం ప్రార్థించిన తల్లి, నీ ప్రార్థన ద్వారానే ఈ కార్యక్రమాలన్నీ చాలా చక్కగా జరిగింది. ఎంతోమంది దీని వెనుక కాయ కష్టం చేసి పనిచేసి దానిని ఈరోజు ఎన్నో ఇండ్లలో దీవెనగా మార్చారు. అవును తల్లి, నీతో పాటు ఈ స్తుతి గీతములు పాడుతూ తండ్రిని ఆరాధిస్తూ ఉన్నాం, యేసుప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం. పరలోకంలో ఉన్నటువంటి దేవుని ఆత్మ భూలోకానికి వచ్చి ఈ దివ్యవాణి ద్వారా టీవీ రూపంలో ఎంతోమంది జీవితంలో ఆత్మీయ వర్షం కురిపించావు. ఆ ఉన్నతమైన ఆత్మ నిన్ను ఆవరించినప్పుడు పాటలు పాడావే, అలాగే మాకు కూడా ఈరోజు ఆత్మలో మేము ఆనందించి పాట పాడాలని అనిపిస్తుంది, స్తుతించాలని అనిపిస్తుంది. ఈ గానం పరలోకంలో వినబడునుగాక. అక్కడి నుండి ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డలో ఉన్న దుఃఖం సంతోషంగా మారునుగాక. ఇంతవరకు చేసిన మేలులకు మరే తల్లి ద్వారా ఈ ఆరాధనలో ప్రభుని స్తుతించి ఆరాధిస్తామా, స్తుతిస్తామా. నా హృదయం నిన్ను స్తుతించుచున్నది. మహిమా స్తుతి, మహిమా ప్రభు స్తుతి, మహిమా. దేవా, ఈ పాట పాడుతున్నప్పుడే మరియ తల్లితో పాటు ఈ దివ్యవాణి టీవీలో ఎంతమంది బిడ్డలు నీవు ఎన్నుకున్నావు ప్రభువా. గురువులను, కన్యాస్త్రులను, సామాన్యమైన ప్రజలను ప్రభువా, మతము లేక అందరినీ ఒక్క స్థలమునకు చేర్చినటువంటి ఒక టీవీ దివ్యవాణి టీవీ. అందరూ కృషి చేస్తున్నారు, అందరూ ఎన్నుకొనబడిన జాతి. 1 పేతురు 2:9 జ్ఞాపకం చేసుకుంటూ ఈ టీవీ కార్యక్రమంలో ఎవరెవరు కాయ కష్టం చేసి ఈరోజు ఇంత గొప్ప అనుభూతిని లక్షలాది మంది అనుభవిస్తూ ఉన్నారో వారందరినీ బట్టి మమ్మల్ని ఎన్నుకున్నావే తండ్రి. మరియ తల్లితో పాటు ఈ దివ్యవాణి టీవీని ఎన్నుకున్నావే. ఈ టీవీ ద్వారా ఎంతోమంది బిడ్డని ఎన్నుకొని ఈ శుభవార్త
ప్రతి ఒక్కరికి లభించే విధంగా చేసావే. ఎన్నుకొన్న దేవుణ్ణి స్తుతించి ఆరాధించి పాడదా. నన్ను ఎన్నుకొన్నావు నీ సేవకు, నన్ను ఎన్నుకున్నావు నీ సేవకు, ఏ విధముగా తెలిపేది ధన్యవాదముల్. చప్పట్లు కొడుతూ పాడదాం. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, 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 స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. ప్రభువా, ఈ దివ్యవాణి టీవీ ద్వారా ఎంతమంది జీవితాన్ని నూతనీకరించావు. చెడలవాట్లో ఉన్నవారు మనసు మార్చుకొని నూతన జీవమును పొంది ఈరోజు ఈ ప్రత్యేకంగా దివ్యవాణి టీవీ ద్వారా మా జీవితంలో మా కుటుంబాలు మారింది, మా జీవితమే మారిపోయింది. ఒకప్పుడు వేదన దుఃఖముతో ఉన్న మా మేము ఈరోజు సంతోషంగా జీవిస్తున్నామండి అని ఎంతమంది ఫోన్ కాల్స్ ద్వారా, లెటర్స్ ద్వారా మాకు ఈ వార్తను అందిస్తూ ఉన్నారు. ప్రభువా, ఇంత గొప్ప కార్యం చేశావు, ఎంతమంది జీవితాన్ని మార్చావయ్యా, నూతన కార్యం చేశావు. ప్రభువా, నీవు చేసిన మేలులన్నిటికీ స్తోత్రమని చప్పట్లు కొడుతూ ఆ దేవుని స్తుతించి ఆరాధించి పాడుదాం. ఒసగినావు నాకు నీ జీవితం, ఒసగినావు నాకు నీ జీవితం, శతకోటి వందనాలు నా ప్రభువా, మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి 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 మహిమా ప్రభు, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, 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 స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. ప్రభువా, మా హృదయం నుండి వెలువడే ఈ కృతజ్ఞత స్తోత్ర బలిని అంగీకరించుకోండి. ప్రభా, మా మీద ఇంత ప్రేమ చూపించావు. యోహాను శుభవార్త 3:16 తండ్రి అయిన దేవుడు ఈ భూలోకముని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ భూలోకానికి ఇచ్చారని యోహాను ఆనాడు సెలవిచ్చాడు. ఈరోజు యేసు ప్రభు ద్వారా దివ్యవాణి టీవీని మాకు ఇంకొక వరప్రసాదంగా ఇచ్చావు. కొన్ని క్షణాలు ఈ ఆరాధనలో ప్రభువా, ఎన్నెన్నో మేలులు చేసినటువంటి నిన్ను స్మరించి ప్రభువా, ఎన్ని కార్యక్రమంలో ఎన్ని మేలులు చేశావో, ఎంతమంది జీవితాన్ని బాగు చేశావు, ఎంతమందికి స్వస్థతలు జరిగిందో ప్రభువా, కొన్ని మాత్రమే మాకు తెలుసు. కానీ ఎంతోమంది జీవితంలో అనేక శ్రమలతో బాధలతో మ్రగ్గుచ్చు కాపరి లేని గొర్రెల వలె ఉన్న ప్రజలను ఆనాడు నీవు చూచి గ్రామములలో పట్టణములలో నీవు తిరిగావు, సువార్తను బోధించావు. కోత ఎక్కువగా ఉన్నది, పనిచేయవారు తక్కువగా అయిపోయారని పలికి ఆనాడు పంట యజమానుని ప్రార్థించమని అడిగావు. ఈరోజు టీవీ ద్వారా
గ్రామములకు వెళుతున్నావు, పట్టణములలో చేరుతున్నావు. నీ కలలన్నీ నెరవేర్చే దివ్యవాణి టీవీకి మరొకసారి నీ శతకోటి వందనాలు ప్రభా. అవును ప్రభా, నీకు కోట్లాది స్తోత్రములు ప్రభువా. మన పునీతులు అని ఈ కార్యక్రమం ద్వారా కథోలిక సంఘంలో ఎంతమంది పునీతులు ఉన్నారు ప్రభువా. ఈ టీవీ మాత్రం మాకు మా జీవితంలో నీ ప్రసాదించకపోతే ఇంతమంది పునీతులు ఉన్నారా? కథోలిక సంఘంలో దేవుని కోసం పట్టుదల కలిగి రక్తం చింది ప్రాణమిచ్చి పట్టుదలతో ప్రార్థించి పాపపు లోకంలో పరిశుద్ధులుగా జీవించిన పునీతులు ఇంతమంది ఉన్నారా? ఓ కథోలిక సంఘంలో ఇన్ని గొప్ప ఆస్తి ఉన్నదాని తెలుసుకునే భాగ్యాన్ని ఈ కార్యక్రమం ద్వారా మాకిచ్చావు ప్రభువా. కథోలిక జీవితంలో మేము కూడా పునీతులు కాగలమని ఎంతోమందికి ఈరోజు ప్రేరణ కలిగించావు ప్రభువా. నీవు మాకు చూపించినటువంటి ఇంతమంది పునీతులను బట్టి, పుణ్య పురుషులు స్త్రీలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. హెబ్రీయులకు రాసిన లేఖ 12:1 మీ ముందు మేఘము వలె దేవుడు సాక్షులను పంపిస్తూ ఉన్నారు. మీకు ముందుగా జీవించిన వారి వలె మీరు కూడా జీవించగలరని ప్రభువా. మా ఇంటిలోనే కూర్చొని మా ఇంటికే పునీతులను పంపించి ఈ విధంగా మీరు జీవించగలుగుతారని దివ్యవాణి టీవీని వాడుకున్నావు ప్రభా. ఆ పుణ్య పురుషులు స్త్రీలు చేసిన పుణ్య ఫలములు మా ఇంటికి వచ్చింది ప్రభా. ఈ టీవీ కోసం నీకు వందనాలు అర్పిస్తూ ఉన్నా ప్రభువా. ఎంతోమంది పడక గదిలోనే నిలబడి నడవలేక, పూజకు వెళ్ళలేక, ఆలయమునకు వెళ్ళి పూజలు చూడలేక బాధపడిన ప్రజలను అర్థం చేసుకొని మాకు కూడా పూజ చేసేవారెవరు, మా ఇంటి దాకా వచ్చి మాకు పూజ చేసేవాళ్ళు ఎవరని వేదనతో దుఃఖంతో ప్రజలు. ఒకప్పుడు నేను ఆరోగ్యంతో ఉన్నప్పుడు గుడికి వెళ్ళాను, ఆలయమునకు వెళ్ళాను, పూజలో పాల్గొనగలిగాను, దివ్య సప్రసాదం స్వీకరించగలిగాను, ఆ భాగ్యం నాకు లేదే అని కన్నీటితో ఎన్నో సంవత్సరాలుగా ఏడుస్తున్న బిడ్డలు ఇంటికి నీవు వెళ్ళావయ్యా. ఇంటిలోనే ఉండి వాళ్ళు ప్రభువా అనారోగ్యంతో ఉన్న స్థితిలో ఆ స్థలమునకు వెళ్ళి దీనిని నా జ్ఞాపకార్థం చేసుకోండి, నేను మీకోసం కూడా తృంజబడ్డాను, మీకోసం రక్తం చిందానని వారికి ఊరటనిచ్చావు ప్రభువా. ఈరోజు ఎంతమంది దీన్ని వింటున్నప్పుడు కన్నీళ్లు కార్చి అవును ప్రభా మా ఊరికి వచ్చావు, మా ఇంటికి వచ్చావు, నేను ఆలయమునికి వెళ్ళలేకపోతున్నానే, పూజావళిలో పాల్గొనలేకపోతున్నానని ఏడ్చినప్పుడు వాళ్ళు కన్నీళ్లు కూడా తుడిచావు ప్రభా. ప్రభువా ఏమిచ్చి నీ రుణమును మేము తీర్చగలము? మారుమూలల పట్టణము ప్రభువా గ్రామములకు వెళ్ళి అక్కడ ఉన్నవారిని సందర్శించావు. దివ్య పూజాబలి అంటే ఏమిటి? దివ్య పూజాబలిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? గురువులు ధరించే వస్త్రములకు అర్థం ఏమిటి? ఇలాంటి గొప్ప గొప్ప విషయాలను తెలియచేస్తూ కథోలిక సంఘంలో ఉన్నటువంటి ఆణిముత్యం లాంటి విలువలను మాకు తెలియచేశావు. నీకు స్తోత్రం నాయనా. ప్రభువా అనారోగ్యంతో బాధపడి ఇంటిలోనే ఉన్న బిడ్డలను నేను ఉన్నాను, మీకోసం ఈ ఇంటికి వస్తున్నానని సందర్శించావు. ఇవన్నిటికీ నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా ప్రభువా. నీ ప్రేమ చాలా గొప్పదయ్యా. తిరిగి నిన్ను ప్రేమించాలని ఈరోజు మాకు ఆశ కలిగింది. మా ఇంటికి వచ్చినందులకే స్తోత్రం ప్రభువా. మా గ్రామములను సందర్శించినందులకే స్తోత్రం ప్రభువా. మేం పేద బిడ్డలమయ్యా, మా కుటుంబమును సందర్శించావని, పేదలకు సువార్త లభించిందని ఎంతమంది ఈరోజు మాతో పాటు కన్నీళ్లు కార్చి ఆనందముతో నీకు వందనాలు అర్పిస్తున్నారో వారందరి తరఫున ఈ దివ్య సప్రసాదంలో నీకు స్తోత్రములు ఆరాధన చెల్లిస్తూ ఉన్నా ప్రభువా. నీ కృపయే మమ్మ ఆదుకుంటుంది ప్రభువా. నీ కృపయే ప్రభువా దివ్యవాణి టీవీని ఇంతవరకు తీసుకువచ్చింది. నీ కృప మాత్రం లేకపోతే ప్రభువా
ఒకప్పుడు కొన్నిసార్లు అనుకున్న పరిస్థితులు కూడా వచ్చింది. ఆగిపోతుందో, దీన్ని సాగించగలుగుతామా, ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు ఉంటారా అని పరిస్థితి వచ్చినప్పుడల్లా, ప్రభువా నీవు నీవే ప్రజలను పంపించి ఉన్నారు, ఈ టీవీని ఆదుకునే ప్రజలు ఉన్నారని నడిపించుకుంటూ వచ్చావు కదా, అవన్నీ మాకు ఈరోజు గుర్తుకొస్తుంది ప్రభా. ఈరోజు నీ కృపయే, నీ కృపయే ప్రభా. మొదటి కొరింథీ 15:10 పౌలు చెప్తాడే, ఈరోజు నేను ఇలా ఉండటానికి కారణం దైవ కృపయే. దివ్యవాణి టీవీ ఈ విధంగా ఎదగటానికి కారణం నీ కృపయే ప్రభా అని ఒక్క నిమిషం అందరి చేతులు పైకి లేపి, ఆ కృపామయుని కరుణామయుని మన మీద ఇంత కరుణ చూపించి మీ మీతోనే ఉన్నాను, మీ ఇంటికి వస్తున్నాను, పూజా బలి ద్వారా మీ ఇంటికి వస్తున్నాను, అన్ని కార్యక్రమం ద్వారా మీ కన్నీళ్లు తుడవటానికి ఇప్పుడు కూడా నేను టీవీ రూపంలో మీ ఇంటికి వస్తున్నానని ఈ దివ్య వాణిని వినిపించిన దేవునికి వందనాలు అర్పిస్తూ, నీ కృపయే ప్రభా, నీ కృపయే ప్రభా, నీ కృపయే ప్రభా, నీ కృపయే ప్రభువా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నది. ప్రభువా ఈ దివ్యవాణి టీవీ ఈ స్థాయికి ఎదగటానికి కారణం మేము కాదు నాయనా, నీ కృపయే అని ఆ ప్రభుని ఆరాధిస్తాం, స్తుతిస్తాం. చేతులు పైకి లేపి చెప్పండి, ప్రభువా నీ కృపయే, ఈ ఈ దివ్యవాణి టీవీని ఈ స్థాయికి నడిపించింది ప్రభువా, నీకు స్తోత్రం నాయనా, నీ కృపతో మన నడుపుమయ్యా, నీ కృపకు స్తోత్రమయ్యా. యోహాను 1:16 ప్రకారం కృప వెంబడి కృపను మాకు ప్రసాదించి మమ్మల్ని నడిపించిన దైవమా, నీ కృపకు స్తోత్రం, నీ కరుణకు స్తోత్రం, నీ మారని ప్రేమకు స్తోత్రం, హల్లెలూయా. స్తుతించండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము దేవా, నీ కృపయే మమ్ము నడిపిస్తుంది ప్రభువా, నీ కరుణయే మమ్ము నడిపిస్తుంది ప్రభువా, నీ కృపయే టీవీని ఇంతసే ఎన్ని రోజులు నడిపించింది ప్రభువా, నీకు స్తోత్రం దేవా, నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృపయే మమ్ము ఆదుకుంటుంది, నీ కృపయే మమ్ము నడిపిస్తున్నది, నీ కృపయే మమ్ము ఆదుకుంటుంది, నీ కృపయే మమ్ము నడిపిస్తున్నది, కృపయే కృపయే మారని దైవ కృపయే, కృపయే చప్పళ్ళు కొడుతూ సోలిపోయిన సమయంలో ఆదుకున్న కృప ఈ టీవీ ద్వారా ఎంతమందిని, సోలిపోయిన వారిని, నిరుత్సాహంలో ఉన్న వారిని, వారికి కూడా ఉత్సాహమును కల్పించి వారి ఇంటికి వెలుగు వచ్చినట్టు చేసిందో అన్నిటిని తలంచి ఆ దేవునికి ఈ ఆరాధనలో వందనాలు అర్పిస్తాం. ఈ కార్యక్రమాన్ని దేవుడు చూస్తున్న దేవుని బిడ్డ, నీవు కూడా ఈ దివ్యవాణి టీవీ ద్వారా ఎన్నో మేలు పొందుకున్నావు. ఈ మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకొని నీ కృపయే ప్రభువా నమ్మ నడిపిస్తుంది, మమ్మల్ని నడిపించబోతున్నది. నీ కృప ఏనాడు సమసిపోలేదు ప్రభువా, నీకు స్తోత్రమని చప్పట్లు కొడుతూ ఆనందముతో పాడదాం. సోలిపోవు సమయములెల్లా నన్ను ఆదుకొని కృప నీదే, సోలిపోవు సమయములెల్లా నన్ను ఆదుకొని కృప నీదే, బలహీన సమయములెల్లా మమ్ము బలపరచిన కృప నీదే, బలహీన సమయములెల్లా
వరపరచిన కృప నీదే. దివ్యవాణి టీవీని మా కోసం ఒసగిన, దివ్యవాణి టీవీని మా కోసం ఒసగిన నీ కృపకు కోట్లాది స్తోత్రము దేవా. నీ కృపకు కోట్లాది స్తోత్రము దేవా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా కృపామయుడా నీకే స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా కృపామయుడా నీకే స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా మా యేసయ్యా. స్తోత్రమయ్యా మా యేసయ్యా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. ఎన్నో మేలులు చేసిన మా దేవా. ప్రభువా, ఆలయము అనే కార్యక్రమం ద్వారా ఎంతో మంది బిడ్డలు ఆ పుణ్యక్షేత్రమునకు వెళ్ళలేని పరిస్థితిలో ఆలయమునే ఇంటికి తీసుకువచ్చి, ఇదిగో ఈ పుణ్యక్షేత్రం ఇక్కడ ఉంటుంది, దీనికి ప్రత్యేకత ఇది, ఈ పుణ్యక్షేత్రంలో ఇలాంటి పుణ్యక్రియలు జరుగుతున్నాయని ప్రభువా ఎన్నో కార్యక్రమం ద్వారా ఎన్నో దేవాలయమునకు మమ్మల్ని ఇంటిలోండి మమ్మల్ని తీసుకువెళ్ళావు, నీకు స్తోత్రం ప్రభువా. ప్రభువా, పుణ్యక్షేత్రమునకు ఖర్చులు పెట్టుకొని మేము వెళ్ళని పరిస్థితిలో ఉన్నామని పేదరికంలో ఉన్న బిడ్డలు పలికినప్పుడు మీరు అక్కడ దాకా వెళ్ళటానికి ఆర్థికంగా మీకు సాధ్యం కాకపోయినా నేనే ఆలయములను పుణ్యక్షేత్రం మీ ఇంటికి తీసుకొస్తున్నానని చెప్పి ప్రభువా ఎంతమంది బిడ్డలను వారికి ఈ విధంగా సహాయం చేశావు, నీకు స్తోత్రం ప్రభువా. ప్రభువా, నీవు ఎన్నో చోట్లలో మరి ఎంతోమంది జీవితంలో మేము కూడా పూజలో పాల్గొంటే ఆ పండుగలో పాల్గొంటే బాగుంటుందని అనుకున్నప్పుడు అక్కడ దాకా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నటువంటి బిడ్డల కోసం నీవే వారి ఇంటికి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వారి ఇంటికి వెళ్ళావు, లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రభువా నేనే మీ ఇంటికి ఆ పండుగ సందర్భంగా పండుగను మీ ఇంటికి తీసుకువచ్చి మీ ఇల్లే పండుగగా మారాలని నీవు ఈ గొప్ప కార్యములు చేశావు. ఇవన్నీ తలంచి ప్రభువు చేసిన మేలులను మరువక స్తుతించే దినమే ఈ దివ్యవాణి టీవీ ప్రారంభించిన ఈ గొప్ప దినం. ఆరంభము నుండి ఈరోజు వరకు ఎన్ని మేలులు చేశావు ప్రభా, మేము లెక్క పెట్టలేము. మేము మనుషులం, మాకు అవన్నీ గుర్తుకు రాకపోవచ్చు, కానీ ప్రభువా మేము ఏదైతే ఈరోజు మీకు చెప్పలేకపోతున్నామో, ఎంతమంది ఈ టీవీ ద్వారా నీ వాక్యము, నీ స్వస్థత, నీ సంతోషాన్ని, నీ అనుభూతిని, నీ ఆశీర్వాదము పొందగలిగారో అన్నిటిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, జవదంట చెప్పినప్పుడు ఎంతమంది ఇంటికి మరియ తల్లి వెళ్ళిందో అటువంటి మంచి తరుణమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, ఇప్పుడు మేము విన్న శుభవార్త కేవలం క్రైస్తవ కథోలిక క్రైస్తవులు మాత్రమే కాదు, వేరే సంఘానికి చెందిన వ్యక్తులు కూడా జవదండలంటే ఇంత గొప్ప శక్తి ఉందా, జవదండ అంటే పరిశుద్ధమైన కేంద్రంలో ఉన్నటువంటి అంశములనే దేవ వరప్రసాదముతో నిండిన మరియమ్మ వందనమని చెప్పినప్పుడు అది గబ్రియేలు దూత ద్వారా పరలోక తండ్రి పలికిన మాట, ఈ విషయం మాకు తెలియదే. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఎలిజబెత్తమ్మ పలికిన మాటనే ప్రతిరోజు దాన్ని తలంచినప్పుడు మాట్లాడినప్పుడు మీరు ఈ మాటను ప్రతి క్షణం గుర్తించుకోండి, రేగిం బగలు మననం చేయండి అని మాటనే జబదండ ద్వారా కథోలికులు చెప్తున్నారని ఇప్పుడు తెలుసుకున్న ఎంతోమంది వేరే సంఘానికి వ్యక్తులు చెందిన వ్యక్తులు కూడా నీ మరియ తల్లి గురించి తెలుసుకొని ఓ జబదండ ద్వారా వారు మరియ తల్లిని గౌరవిస్తూ యేసుప్రభు దగ్గరికి వెళుతున్నారే,
ఈ గొప్ప కార్యమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. కేవలం పెద్దలు కుటుంబాలకు మాత్రమే కాకుండా బాల బాలికలకు ప్రభువా, చిన్నారి పిల్లలు బైబిల్ ఎట్లా చదువుకోవాలి, వారి జీవితంలో తాతయ్య కథలు ప్రభువా ఇలాంటి వారికి చెందిన విధంగా, వారికి తగిన విధంగా ఎన్నో కార్యక్రమాల్ని శ్రమించి తయారు చేసి దాన్ని ప్రజలకు ప్రసారం చేస్తున్నటువంటి టీవీ ప్రభువా, ఈ టీవీ ఎంతమంది చిన్నారి పిల్లలు దీని ద్వారా దీవెనలు పొందుకున్నారో ఆ పిల్లలు కూడా ఈరోజు చేతులెత్తి ఆ చిన్ని హస్తముతో బాలయేసులాగా నీకు వందనాలు అర్పించే దినమే ఈ దినము ప్రభువా. ప్రభువా ఈ రోజుల్లో యువతి యువకులు చాలామంది పాపములో పడిపోయే స్థితులు ఎక్కువైతున్న వేళలో, లోకమునకు చెందినటువంటి పాపపు తలములను పుట్టించే సినిమాలు తయారు చేస్తున్నటువంటి లోకములో యువతి యువకులు వారి జీవితంలో ఎలా దేవుని వెంబడించాలి, దేవునికి సాక్షులుగా మారాలని గొప్ప గొప్ప కార్యక్రమాన్ని యువ సత్ అని అలాంటి ఎన్నో కార్యక్రమాన్ని తయారు చేసి యువతి యువకులను రేపటి నాయకులను తయారు చేస్తున్నావే, ఈ టీవీని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరి మహిళల కోసం ఎన్నో కార్యక్రమాన్ని తయారు చేసి ప్రభువా, ప్రకాశిని, దివ్య నిలయం, ఫ్యామిలీ షో ప్రభువా, ఇలా ఎన్నెన్నో రకరకాలుగా వారికి చెందినటువంటి వారి పరిస్థితిని బట్టి వారికి ఆన్సర్ చెప్పే విధంగా జవాబు ఇచ్చే వరక ఎన్నో కార్యక్రమాలను మా కోసం ప్రసాదించిన నీకు స్తోత్రం ప్రభా, నీకు వందనాలు ప్రభా. ప్రభా ఈ సమయంలో వందనాలు చెల్లించాం. ఇంతసేపు వందనాలు చెల్లించడానికి కారణం నీకు ఎన్నిసార్లు వందనాలు చెప్పినా సరిపోదు ప్రభా, మేము రుణపడే ఉంటాం ప్రభువా. ఈ ఆరాధనలో రెండవ అంశముగా మేము ప్రభా ఈ గడియలో ఈ కార్యక్రమాలన్నీ నడవటానికి ధర్మదాతలు ఎందరో మా కోసం ప్రేమ కానుకలు ఇచ్చి ఈ టీవీని ఆదుకుంటున్నారు. వారు మాత్రం ఈ సహాయం చేయకపోతే ప్రభా ఈ కార్యక్రమాలు ఈ విధంగా ప్రజలకు అందేది కాదు. ఆ ధర్మదాతలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. చాలామంది గొప్ప ధనవంతులు కాదు, పేదరికంలో లేని పరిస్థితుల్లో వారికి ఉన్న దాని నుండి ఉదారత్వము తెచ్చే కానుక 50 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, చిన్ని చిన్ని కానుకలు, పేదరాలి కానుక ఆ చిన్న చిన్న చుక్కలే సముద్రముగా మారిపోయి ఈరోజు ఎంతో మందికి దీవెనకరంగా మారిపోయింది. దేవా ధర్మదాతలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం, నీకు వందనాలు ప్రభా. కొందరు వారి జీవితంలో దాన ధర్మములు ఇవ్వకపోయినా వారి నైపుణ్యాన్ని వాడుకొని ఉపయోగించుకొని ఎంతోమంది సహకరిస్తున్నారు. వారి కోసం ఈ ఆరాధనలో నీకు వందనాలు అర్పిస్తూ ఉన్నా. కొందరు వారి సమయాన్ని కేటాయించి దేవానికి వందనాలు అర్పిస్తున్నారు, వారిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ప్రభువా, శారీరకంగా మరి కష్టపడి పనిచేస్తున్నటువంటి ఈ ప్రభువా ఈ దివ్యవాణి టీవీలో పనిచేస్తున్నటువంటి ప్రభువా ప్రతి సిబ్బందిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. యాజమాన్యం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. తెర వెనుక పనిచేసే వాళ్ళు ఎందరు ఉన్నారు ప్రభా, వారందరూ బయట కనిపించకపోయినా వారందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ గడియలో మనము ఈ ధర్మదాతల కోసం చేతులు పైకి లేపి మనం ప్రార్థన చేస్తాం. అందరి చేతులు పైకి లేపి ఆరాధనలో నాతో పాటు వారందరిని ప్రభు దీవించమని ప్రార్థించండి. చేతులు తండి చెప్పండి, ప్రభువా నీకే స్తోత్రములు, ధర్మదాతలను బట్టి స్తోత్రం, సమయాన్ని కేటాయించి నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ఎంతో మంది ఈ టీవీని ఆదుకున్నారో వారందరినీ ఈరోజు ఆశీర్వదించండి, వారి ఇంటిలో గొప్ప కార్యములు జరుగునుగాక, వారి కష్ట దుఃఖములు తొలగి పోవును గాక, పాప శాపములు తొలగి పోవును గాక, వారికి వారి ఇచ్చిన కానుకను బట్టి వారికే తిరిగి ఆశీర్వాదమును దయచేయి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని అబ్రహాము ఇచ్చిన కానుకను మెల్కీసెదెకుని యాజకునికి ఆయన ఇచ్చిన కానుక తరతరముల వారికి ఆశీర్వాదముగా మారినట్టు ఈ రోజు
ధర్మదాతలందరినీ వారిని కూడా వారి సంతతి వారిని కూడా ఆశీర్వదించుము దేవా. యెషయా వారి ఉదారత్వమును బట్టి వారికే గొప్ప దీవెనలు కలుగును గాక. దేవా ఇక రెండవదిగా దివ్యవాణి టీవీ కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో మరింత ఎక్కువగా ధర్మదాతలను లేపుము దేవా. ఈ కార్యక్రమంలో గొప్ప గొప్ప కార్యములు జరుగును గాక. యేసు రక్తం ఈ టీవీ మీద చిలకరింపబడును గాక. యేసు రక్తమే జయం. యేసు నామమే జయం. యేసయ్యా దివ్యవాణి టీవీని మేమందరం కలిసి ఈ రోజు నుండి ప్రత్యేకంగా ఉన్నతమైన స్థాయికి మా ద్వారా మా సహకారం ద్వారా నీవు నడిపించబోతున్నావు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్తం ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి మీద చిలకరింపబడును గాక. వ్యాధి గ్రస్తులు స్వస్థతను పొందుదురు గాక. యెషయా వారి దుఃఖం సంతోషంగా మారును గాక. యేసు రక్తమే జయం. యేసు నామమే జయం. దివ్యవాణి టీవీ ద్వారా తండ్రి నీకే మహిమ కలుగును గాక. యేసయ్యా నీకే స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ ఆత్మ దేవునికి గౌరవ మర్యాద కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అందరి చేతులెత్తి స్తుతించి టీవీని ప్రత్యేకంగా ఆశీర్వదించమని ధర్మదాతలందరినీ ప్రభు దీవించమని స్తుతిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యెషయా మేము స్తుతిస్తున్న ఈ వేళలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. ఈ టీవీని ఆశీర్వదించుము దేవా. ఇంకా ఒక స్థాయికి ఎదిగించుము దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక్క నిమిషం మౌనముగా మనము ఎవరైనా మర్చిపోయి ఉంటే దేవుడు వాళ్ళని గుర్తించి ఇక ఈ దివ్యవాణి టీవీని ప్రభువే భద్రంగా కాపాడమని పనిచేస్తున్న వాళ్ళందరినీ దీవించమని ఇంకా రాబోయే రోజులలో ఒక ఉన్నతమైన స్థాయికి ఎక్కించి ప్రతి ఒక్కరూ దీవెనలు పొందే విధంగా దీవించమని మనమందరము శిరములు వంచి చేతులను జోడించి ఆ ప్రభుని ఆరాధిస్తాం. ప్రభువా ఇక్కడి నుంచి ప్రసారం చేసే కార్యక్రమాన్ని ఎంతమంది చూసి ప్రభువా ఈ దినమైనా మా జీవితంలో అద్భుత కార్యములు జరగదా అని ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా ఆశీర్వదించాం. ఈ దినం జరిగిన ఆరాధన ద్వారా ఈ టీవీని గొప్ప రీతిలో లేవనెత్తుము. చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించాము. ఇక చాలామంది దాన ధర్మాలు చేసే బిడ్డలను లేపుము ప్రభువా. ఒక్క మహిమ నుండి ఇంకొక మహిమలోనికి రాబోయే రోజులలో ఈ దివ్యవాణి టీవీని లేవనెత్తమని నీ దగ్గర విశ్వాసముతో మోకాళ్ళ మీద ఉండి మా శిరములను వంచి నిన్ను ఆరాధిస్తున్నాం. శిరమును వంచుడి వినయము తోడా నీ మహాయాభూత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడా నూతన ఆరాధన ప్రజ్వలింప సగల్ గు విశ్వాసమిగా దైవం.
పితామా పాలక జయము జయము రక్షత యుగములకు స్తుతి కలుగును శిరమును వంచుడి వినయముతో నీ మాయాభూత వరవాయిని శిరమును వంచుడి వినయముతోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చి తీరి ఇందులో మాధుర్యము నిండి ఉన్నది ప్రార్థించుదము ఓ సర్వేశ్వర ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకోసంగా చిత్తగించితిరే మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకనుగ్రహించండి పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక నిజ దేవుడును నిజ మనుషుడైన యేసు క్రీస్తువు స్తుతింపబడునుగాక యేసువు యొక్క నామము స్తుతింపబడునుగాక యేసువు యొక్క పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక పీఠము యొక్క మిగుల పరిశుద్ధ దేవద్రవ్యానమానమందు చేసువు స్తుతింపబడునుగాక ఓదార్చువారైన స్పిరుతు సాంతువు స్తుతింపబడునుగాక దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక ఆమె యొక్క నిష్కలంక ఉద్భావము స్తుతింపబడునుగాక కన్యకయ్యను తల్లియునైనా మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక ఆమె యొక్క మహిమ గల మోక్షారోపణం స్తుతింపబడునుగాక ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజెప్ప స్తుతింపబడునుగాక తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక Thank you.
పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.